ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ ఏడాది ఫీజులను భారీగా పెంచాయి. ఒక్కో తరగతికి 15 నుంచి 20 వేల వరకు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. నల్లగొండలోని మౌంట్ ఫోర్ట్ విద్యా సంస్థలో గతేడాది 1వ తరగతి ఫీజు 25 వేలు ఉండగా ఈసారి 38 వేలు అయింది. 10వ తరగతి ఫీజు 30 వేలు ఉండగా ఈసారి 45 వేలకు పెంచారు. మిగతా ప్రైవేట్ స్కూల్స్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సిబిఎస్ఈ విద్యా సంస్థల్లోనూ ఫీజులు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు పేరెంట్స్. ఈ రోజు అధిక ఫీజుల పేరు మీద అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైనటువంటి ప్రభుత్వం ఇలాంటి నిర్ణీతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే నియంత్రణ కూడా కోల్పోయింది. అదేవిధంగా కొత్త స్కూళ్ల పేరు మీద తెరిచినప్పటి నుంచి ఈరోజు అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళ దగ్గరనే పుస్తకాలు, యూనిఫామ్లు, బెల్టులు అని చెప్పేసి ఒక విద్యా సంస్థలో ఉన్నటువంటి భాగంగా విద్యను వ్యాపారీకరణ చేసే ప్రయత్నంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆగడాలు చెలరేగిపోతూ ఉన్నాయి. దీన్ని నియంత్రించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే విపరీతమైన ధోరణితోని విపరీతంగా డబ్బులు వసూలు చేసే క్రమంలో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా విద్యా సంస్థలకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరగడానికి కారణం అని చెప్పేసి చింతిస్తున్నాం. నల్లగొండలోని నారాయణ స్కూల్, నకిరేకల్ సెయింట్ యాన్ స్కూల్, దేవరకొండలోని ఎస్పీఆర్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా నోట్బుక్స్, యూనిఫామ్, షూస్ అమ్ముతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీజుల భారం మొయ్యలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారంటున్నాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థి నేతలు. 1వ తరగతి విద్యార్థికి ఈరోజు 30 వేల నుంచి 40 వేల ఫీజు తీసుకున్న తరుణం ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పాఠశాలలపైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినప్పుడు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫీజులు కట్టకుంటే క్లాస్ నుంచి బయటకు పంపిస్తామని బెదిరిస్తున్న స్కూల్స్ గుర్తింపు రద్దు చేయాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్పొరేట్ వ్యవస్థతో కుంభకాయి అనేక విధాలుగా ఫీజుల కుంభకోణం చేస్తున్నా, లక్షలాది కుంభకోణాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తక్షణమే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకుంటే అదే విద్యార్థులు నిన్ను ఇపై పరిషత్ ఉద్యమం ఆపదని హెచ్చరిస్తున్నాం. ప్రైవేటు పాఠశాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితున్నది. విద్యాధికారులు చోద్యం చూస్తూ ఈ యొక్క విద్యాశాఖ అధికారుల అనుసంధానంలోనే ఈ యొక్క వ్యాపారం, విద్యా వ్యాపారం జరుగుతుందని చెప్పేసి మేము తెలియడం జరుగుతాం. కాబట్టి ఇట్లాంటి వ్యవహరిస్తున్నటువంటి పాఠశాలల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని సూచిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. లేదంటే ఆయా పాఠశాలలను తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రైవేట్ మేనేజ్మెంట్ కు చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పాఠశాల ఆవరణంలో పుస్తకాలు అమ్మడానికి లేదు. తర్వాత ఏదైతే గవర్నింగ్ బాడీ నిర్ణయించినటువంటి దాని ప్రకారము ఫీజుల నియంత్రణ అనేది జరగాల. అదేవిధంగా పాఠశాలలో వచ్చేటువంటి విద్యార్థికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చూడాలి. కొన్ని స్కూల్స్ దేవరకొండలో కానీ, తర్వాత నార్కెట్పల్లిలో కానీ, నల్గొండలో కానీ కొన్ని పాఠశాలలు సీజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల తీరు వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు.